పాలనా పగ్గాలు ఎందుకు చేజారాయో తెలుసుకునేందుకు గులాబీ పార్టీ సమీక్షకు సిద్ధమవుతోంది త్వరలో తెలంగాణ భవన్లో భారాసా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు అవసరమైతే ఉమ్మడి జిల్లాలు లేదా నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ బదులుగా కేటీఆర్ లేదా రావుని ఎన్నుకోవచ్చని భారాసలో ఆసక్తికర చర్చ సాగుతోంది కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని ఏం జరగబోతోందో వేచి చూద్దామంటూ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై త్వరలో సమీక్షకు భారస సిద్ధమవుతోంది విజయంపై పూర్తి ధీమాతో ఎన్నికల యుద్ధంలో దిగిన గులాబీ పార్టీ ఫలితాల రోజు వరకు ఆశాభావంతోనే ఉంది అయితే ఫలితాలు నిరాశ కలిగించడంతో కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది త్వరలో తెలంగాణ భవన్లో భారస భారసా అధినేత కేసీఆర్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించి చర్చించనున్నారు అవసరమైతే జిల్లాలు లేదా నియోజకవర్గాల వారీగా నాయ కులతో సమీక్ష నిర్వహించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు పలువురు నేతలు ఎర్రవెల్లిలో కేసీఆర్ను తెలంగాణ భవన్లో కేటీఆర్ ను కలిశారు కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ పనితీరుపై వేచి చూద్దామన్నారు ప్రజా తీర్పు గౌరవించి ప్రతిపక్షంగా బాధ్యతను విజయవంతం చేద్దామని ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచించారు భారత భారస నేతగా ఎవరు ఎన్నిక కాబోతున్నారనే అంశంపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది కేసీఆర్ బదులుగా కేటీఆర్ లేదా హరీష్ రావు శాసనసభాపక్ష నేతగా ఉండొచ్చునని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు త్వరలోనే శాసనసభ పక్షనేతను ఎన్నుకుందామని తనను కలిసిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెప్పారు రెండు ఒకటిలో పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ ఎప్పుడూ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించలేదు ఎంపీగానే ఉన్న కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయ్యారు ప్రభుత్వం మారడంతో కార్పొరేషన్లు నామినేటెడ్ పదవులకు భారాసా నేతలు రాజీనామాలు చేస్తున్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బోయినపల్లి వినోద్ కుమార్ రాజీనామా చేశారు అదేవిధంగా వివిధ కార్పొరేషన్లకు పదహారు మంది నేతలు రాజీనామా చేయగా మరికొందరు త్వరలో చేయనున్నారు